ఏపీలో వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అహలే సున్నత్ జమాత్ కి సంబంధించిన వ్యక్తులను మాత్రమే చైర్మన్ గా నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నామని ముస్లిం మత గురువులు అల్తాఫ్ రాజా తెలిపారు. వక్ఫ్ బోర్డ్ హక్కుదారుడు కాదు, హక్కుదారుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముతవల్లీలు వంశీకులు. వక్ఫ్ బోర్డ్ అనేది ఏంటంటే వాళ్ళు ఆస్మాయిషి, వీళ్ళు అమ్మకుండా ఉండడం, అమ్మకాలు కొనుగోలు చేయకుండా ఉండడం కోసమే. అక్కడ బాగోగులు చేస్తున్నారా లేదా, అక్కడ ఫాతిహాలు నిర్వహిస్తున్నారా లేదా, ఉర్సు ఉత్సవాలు చేస్తున్నారా లేదా, అక్కడ వచ్చే వాళ్ళకి అన్నదానం చేస్తున్నారా లేదా, ఆ భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సౌకర్యం కల్పిస్తున్నారా లేదా అనేది ఆజమాయిషి చేయటం కోసమే ఉన్నది వక్ఫ్ బోర్డు. సూపర్వైజింగ్ అథారిటీ. కానీ వాళ్ళు సుప్రీం అథారిటీ తీసుకొని పూర్తిగా ముతవల్లీల మీద, ముతవల్లీల కుటుంబీకుల మీద వాళ్ళు కేసులు బనాయించి వాళ్ళని భయభ్రాంతులు చేయడం వల్ల ఇవాళ రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోయాయి, ఆక్రమణలో ఉన్నాయి. ఇదంతా కూడా చిన్న కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎక్కడ ఏ దర్గాలో చూసినా కూడా అక్కడ జమాతులకు సంబంధించిన వ్యక్తులు. గుంటూరులో వెళ్తే 190% జమాతులకు సంబంధించిన వ్యక్తులు అందులో ఆక్రమించుకుని కూర్చొని ఉన్నారు. మాఫియాలు ఎక్కడ పడితే అక్కడ, కృష్ణా జిల్లా కాశీ గారి ఆస్తి 350 ఎకరాలు ఉంటే 350 ఎకరాలు 70 ఎకరాలు నున్నలో ఉన్నది, డాక్టర్ వైరా గారి ఆధ్వర్యంలో ఉంది. కానీ ఎవరు మాట్లాడరు. వల్లూరి అశోక్ గారి ఆధ్వర్యంలో కాజీమాండ్యం ఉంది, గోగన్ సత్యం గారి ఆధ్వర్యంలో కాజీమాండ్యం ఉంది, తులసిరెడ్డి గారి ఆధ్వర్యంలో కాజీమాండ్యం ఉంది, 100 ఎకరాలు కోట్ల రూపాయలు ఆస్తులు. కానీ ఎవరు మాట్లాడే ప్రసక్తి లేదు. మాట్లాడితే వాళ్ళకు భయం. అహ్లే సున్నత్ వల్ జమాత్కు సంబంధించిన మత గురువులు ఇవాళ పరిస్థితి మరీ చేయి దాటిపోతుంది కాబట్టి ఇవాళ సమావేశం నిర్వహించడం జరిగింది. అహ్లే సున్నత్ వల్ జమాత్కి సంబంధించిన వ్యక్తులు మాత్రమే, ముతవల్లీలు కానీ ముజావర్లు కానీ వాళ్ళకి మాత్రమే డైరెక్టర్లు కానీ మెంబర్లు కానీ చైర్మన్లు కానీ ఇవాళ కానీ ఎవరో వ్యక్తులకి రాజకీయ పలుకుబడితో రాజకీయ లాభింగ్తో వాళ్ళని ఇస్తే రేపు పొద్దున ఈ వక్ఫ్ బోర్డు ఉండదు. వక్ఫ్ బోర్డు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తారని జగన్ గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఇవాళ మీరు సమగ్ర భూ సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సమగ్ర భూ సర్వే ద్వారా పూర్తిగా ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, 100 సంవత్సరాల కిందట ఎవరెవరు ఆస్తులు ఇచ్చారో మొత్తం ఆస్తులు బయటకు తీయండి. తీసి ఆ ఆస్తులు ప్రతి గ్రామ సచివాలయాల్లో కూడా ఆస్తులు పొందుపరచండి. ఆ ఆస్తులు అక్రమంగా రిజిస్ట్రేషన్ కాకుండా, అక్రమంగా జరగకుండా, ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయకుండా ఆ నిలుపుదల చేయండి. ఇవాళ ఎక్కడ చూసినా, ఏ గ్రామంలో చూసినా వాళ్ళు ఎన్ఓసీలు తెస్తున్నారు, పన్నులు వేసేస్తున్నారు, అక్రమ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి, సర్వే నెంబర్ మార్చి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. ఎవరు ఎవరికి పవర్ ఉంది, ఎవరికి పవర్ లేదు? వక్ఫ్ బోర్డు అధికారులు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గర అసలు ఎంతైతే భూమి ఉందో ఆ భూమి వివరాలు కూడా, ఆక్రమణలో ఉన్న భూమి వివరాలు కూడా వక్ఫ్ బోర్డు దగ్గర లేదు. దురదృష్టం ఏమిటంటే, ఎందుకు కారణం ఏమిటి అంటే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. కంప్లైంట్ ఇస్తే కానీ వాళ్ళు ఎవరైతే నోటీస్ ఇస్తారో అది మాత్రమే ఆక్రమణలో ఉన్నట్టు. కానీ ఇక్కడ కంప్లైంట్తో సంబంధం లేకుండా చాలామంది అగ్రిమెంట్ల మీద ఇష్టానుసారంగా బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ పెట్టుకొని కూర్చొని ఉంటే రెవెన్యూ వచ్చింది, ఒక బోర్డుకి రెవెన్యూ వచ్చింది, దాని ద్వారా